చేసుకోవడానికి ఒక అవకాశం. ఎందుకంటే ఎప్పటికప్పుడు అనునిత్యం మీతో పార్టీ సత్సంబంధాలు పెట్టుకొని ముందుకు పోతున్నాం. కానీ అదే సమయంలో ఇలాంటి సమావేశం ద్వారా ఒకసారి మళ్ళీ అందరం కలిసి ఏ విధంగా ముందుకు పోవాలో ఒక డైరెక్షన్ ఇవ్వడానికి, ఒక వే ఫార్వర్డ్ తీసుకోవడానికి ఈ కార్యక్రమాన్ని మనం పెట్టుకోవడం జరిగింది. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు. ఇటీవల ఏ కార్యక్రమం పెట్టినా ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు. మనం బాధుడే బాధుడు ప్రారంభించాం. అక్కడి నుంచి ప్రారంభమైంది ప్రభుత్వం యొక్క పతనం. మన మహానాడు ఒంగోలులో పెద్ద ఎత్తున రానియకుండా చేస్తే ఒక ప్రభంజనంగా జరిగింది. ఆ తర్వాత జరిగిన అన్ని కార్యక్రమాల్లో మీరు చూస్తే మనం రెండో కార్యక్రమం కింద ఇదే కర్మ పెట్టుకున్నాం. ఆ తర్వాత రాజమండ్రిలో మహానాడు పెడితే బ్రహ్మాండంగా జయప్రదమైందంటే అది తెలుగుదేశం పార్టీ శక్తి, సామర్థ్యం, కార్యకర్తల బలం. అదే సమయంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో అన్ని ఎన్నికల్లో మనమే గెలుస్తున్నాం. మొట్టమొదటిసారిగా గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీలు వచ్చాయి. 3 గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ వస్తే ఆ రోజు 3కి 3 గెలిచాం. 108 అసెంబ్లీ సెగ్మెంట్లు పెట్టారు, ఇన్క్లూడింగ్ పులివెందల. అన్ని మనం గెలవగలిగామంటే అది తెలుగుదేశం పార్టీ సత్తా, దిగ్విజయ యాత్ర. ఆ రోజు అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నో ప్రగల్భాలు పలికారు. ఆ రోజు వీళ్ళందరూ కూడా చదువుకున్న వాళ్ళు మా ఓటర్స్ కాదు, రేపు రాబోయే రోజుల్లో గ్రామీణ ప్రాంతంలో మన ఓటర్స్ ఉన్నారని చెప్పి మాట్లాడారు. మొన్నే పంచాయతీ ఎన్నికలు వచ్చాయి. పంచాయతీ ఎన్నికల్లో ఒక ఊరైతే బుర్రెపాడు అనే ఊర్లో, కృష్ణ గారి ఊర్లో 920 మంది ఎస్సీ ఓట్లుంటే వీళ్ళకు పడింది 246 ఓట్లు పడ్డాయంటే అది వాళ్ళల్లో కూడా మార్పు ప్రారంభమైంది.